అన్ని వర్గాల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎవరూ రాజీనామా చేస్తే రాలేదని ఈ పథకాలన్నీ నిరంతరాయంగా కొనసాగుతాయని పశు సంవర్ధక మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని కృష్ణాపురంలో బుధవారం గొర్రెలు మేకలను వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను విడుదల చేసి మత్స్యకారులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో మాట్లాడారు. రాష్ట్రంలో 35 లక్షల మందికి గొర్రెల పంపిణీ చేసే బాధ్యతను టీఆర్ఎస్ సర్కార్ తీసుకుందని ఇప్పటికే సగం మందికి పైగా పంపిణీ చేశామన్నారు. మరి తాగడానికి మిషన్ భగీరథ నీళ్ళు ఎప్పుడన్నా మనం చూసినామా? అంటే మనిషి మానవ జీవితంలో మొదలు కావాల్సిన ఈ రెండు ఒకటేమో కరెంటు, రెండేమో నీళ్లు. మరి ఇది సాధించడమే కాకుండా సాగునీరు కూడా, అంటే పల్లెలు ఇంత పచ్చబడి ఉన్నాయి ఇక్కడికి అని చూస్తుంటే మరి ఇంత సంతోషం అనిపిస్తుంది. రెండోది కొంతమంది ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మూర్ఖులు అక్కడొక్కడు ఇక్కడొక్కడు మోపై చెప్తా ఉన్నారు. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, మీరు ఈ గ్రామంకి మత్స్యకారులు ఉన్నారు, ఈ పెద్ద చెరువుకు చేపలేనికి ఇప్పుడే వచ్చినామా? మేము చేపలు ఈ సంవత్సరం వేస్తుండ్రా, అంతకుముందు వేసిర్రా? మీరు చెప్పండి, మేము వచ్చినా రాకుండా చేపలు వేసిండ్రా లేదా? కొంతమంది మూర్ఖులకు అర్థం కాదు. వాళ్ళకి తెలియంది ఏంటంటే ఈ ఫ్లోరోసిస్ బాధ ఎన్నెన్నదో మీకు అందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. మరి ఎప్పుడు ఎవడు పరిపాలన చేసిండు? ఎవరు జిల్లాల మంత్రిగా ఉన్నారు? ఎవరు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది? మరి ఆ రోజు సోయి లేదా? ఈ ఫ్లోరోసిస్ బారిన పడి ఎంతో మంది వాళ్ళ జీవితాలు నాశం చేసుకొని అంగవైకల్యం పొంది వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతుండ్రో మరి ఇప్పుడు కొత్తగా చూసినరా? మరి ఇదే కేసీఆర్ గారు ఎట్లా చేయగలిగారు, మీరు ఎట్లా చేయలేరు? గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిన పడేసేందుకు తీసుకున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా ఇంకొక వైపు గొర్రెల పంపిణీ కావచ్చు, ఇంకొక వైపు పౌల్ట్రీ అభివృద్ధి కొరకు తీసుకున్న చర్యలు కావచ్చు. ఇవాళ అన్ని రకాల చర్యలు కూడా విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆకలిని దరిద్రాన్ని పారదోలిన అద్భుతమైన మానవీయ దార్శనికుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత మనం ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో మనం వార్తలు విన్నాం, భారతదేశంలో అత్యంత ఎక్కువ మత్స్య సంపదను సృష్టించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఇవాళ భారతదేశంలో అత్యంత చేపలు ఉత్పత్తి ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నిజమే, ఇక్కడికి వచ్చినాం. ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పడేసి ఇవాళ తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి ఆకలి దారిద్ర్యాన్ని పారదోలడానికి కృషి చేసిన కేసీఆర్ గారికి ఏ సందర్భం వచ్చినా ఎప్పుడెటువంటి సందర్భంలోనైనా మనం అందరం నిలబడాలి, అండగా నిలబడాలని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో మరి 7.5 లక్షల కుటుంబాలకు కోటి గొర్రెలు వంచినటువంటి 12,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ ది తలసాని సీనన్నదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకనే మేమందరం కూడా మాంస ఉత్పత్తులు పెంచే దాంట్లో గానీ